హాయ్ నమస్తే, మీరు చూస్తున్నారు నేత్రం టీవీ స్పెషల్ ఫిల్మ్ స్కూల్, ఆన్లైన్ ఫిల్మ్ స్కూల్. ఆ వివరాల్లోకి వెళ్ళబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. నా వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి, అలాగే లేటెస్ట్ అప్డేట్స్, నా వీడియోస్ అన్నీ మీ మొబైల్కి రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక వివరాల్లోకి వెళితే, యాక్చువల్గా నేను ఇప్పుడు ఈ వీడియో చేయాల్సిన అవసరం లేదండి, యాక్చువల్ నా ప్లానింగ్లో. బికాస్ ఆఫ్ నేను ఈ ఆన్లైన్ ఫిల్మ్ స్కూల్ అనేది నేను ఒక ప్రాసెస్ సెట్ చేసి పెట్టుకున్నాను, ఎప్పుడు ఏది ఎలా చెప్పాలి అనే దాని గురించి. అయితే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇంత అర్ధాంతరంగా ఈ పాయింట్ నేను చెప్పడానికి కారణం ఏంటంటే, థియేటర్స్లో మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ సినిమా ఒకటి నడుస్తుంది. సో ఆ సినిమా థియేటర్స్లో ఉండగానే మీకు చెప్తే మీరు వెళ్ళి చూసి మీ నాలెడ్జిని పెంచుకుంటారనే ఉద్దేశంతో నేను ఇప్పుడు ఇది చేస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే, కథ ఏంటి, డైరెక్షన్ ఏంటి, కెమెరా డిపార్ట్మెంట్ ఏంటి, అసలు ఎన్ని డిపార్ట్మెంట్స్ సినిమాల్లో పనిచేస్తాయి, ఆ డిపార్ట్మెంట్స్లో ఏ డివిజన్స్ ఉంటాయి, ఏ డివిజన్లో ఎలాంటి వర్క్ ఉంటుంది, ఇలాంటివన్నీ ఒక ప్రణాళికాబద్ధంగా మీకు చెప్పాలనుకున్నాను. బట్ కాస్త అది టైం టేకన్ కాబట్టి, థియేటర్స్లో ఇప్పుడు ఈ ఖైదీ అనే సినిమా ఉంది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సో ఆ విషయానికి వస్తే, మన తమిళ హీరో కార్తీ గారు నటించిన ఖైదీ రీసెంట్గా రిలీజ్ అయిందండి, థియేటర్స్లో ఉంది. యాక్చువల్గా నేను ఈ వీడియో ఎప్పుడో చేయాల్సింది, నేను కాస్త నా పర్సనల్ వర్క్స్ వల్ల నేను సినిమాని చూడటం లేట్గా చూశాను. అయితే ఏంటంటే, ఆ సినిమా ఒక అత్యద్భుతమైన, మనకి సినిమా అంటే ఏంటి అని తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఒక మంచి లైబ్రరీ లాంటిదండి. అసలు కథ పాయింట్ ఏంటి, ఎలా పుడుతుంది, దాని చుట్టూ ఏ క్యారెక్టర్ ఎందుకు వస్తుంది, ఎప్పుడు వెళ్తుంది, ఏ మాట మాట్లాడుతుంది, ఈ లొకేషన్లో ఎందుకు తీశారు, ఇలాంటివి ప్రతిదీ చిన్న చిన్న విషయాలు కూడా ఎంత క్యూరియాసిటీగా బిల్డ్ చేసుకుంటూ కథ చెప్పారండి. అత్యద్భుతంగా చేశారు సినిమా. ప్రతి దానికి కూడా ఒక అర్థవంతమైన విధానాలనే స్క్రీన్ మీద చూపించారు. దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అప్కమింగ్ డైరెక్టర్స్కి అని నేను చెప్తాను. కథ ఏంటి, కథ పాయింట్ ఎలా పుడుతుంది, ఆ పాయింట్ చుట్టూ ఒక ఆర్టిస్టుని ఎలా, అవసరానికి తగ్గట్టుగా ఆర్టిస్టుని ఎలా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి, ప్రతి ఆర్టిస్ట్ మాట్లాడే మాటకి ఎలాంటి అర్థం వస్తుంది, అది నెక్స్ట్ ఎలాంటి టెంపో బిల్డ్ చేస్తుంది, ప్రతి సీన్, ఈ సీన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది, నెక్స్ట్ వచ్చే సీన్స్కి ఇది ఎలాంటి ఇంటర్ లింక్ అనేది, ఇలాంటి ఎవ్రీథింగ్ అత్యద్భుతంగా ఉందండి సినిమా. మా సినిమాల్లోకి రావాలనుకునే ప్రతి ఒక్కళ్ళు 1-5 సార్లు ఆ సినిమా చూసి ఒక మీకంటూ ఒక నాలెడ్జ్ని పెంచుకోవడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ సినిమా. అయితే చిన్న మైన్యూర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, అది యాక్చువల్గా కొంత కామెడీ బాగా తక్కువ ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే, సాంగ్స్ లేవు. ఈ చిన్న ప్రాబ్లమ్స్ ఇవి ఏంటంటే, మనకి అసలు బేసిక్ అనేది తెలిస్తే ఈ కథ ఏంటి, ఆర్టిస్టులు ఏంటి, స్క్రీన్ ప్లే ఏంటి, కథని ఎలా లాక్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలి, ఎంత ఉత్కంఠ భరితంగా నడపడానికి కావాల్సిన మెటీరియల్ ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకుంటే ఈ కామెడీ, ఈ సాంగ్స్ అనేవి పెట్టుకునే పరిస్థితి ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే వదిలేసినా కానీ అసలు దాని గురించి పట్టించు. నేనైతే సినిమా చూస్తున్నంతసేపు అసలు ఆలోచన రాలేదు, అంత గొప్పగా డైరెక్ట్ చేశారు ఆ డైరెక్టర్ గారు సినిమాని, అంత గొప్పగా నటించాడు కార్తీ అండ్ అదర్ యాక్టర్స్ కూడా. అసలు ఎక్స్ట్రాడినరీ మూవీ అండి, నేర్చుకునే వాళ్ళకి ఇది ఒక మంచి చాయిస్. సో అలాగే మన పాత ఖైదీ, మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన పాత ఖైదీ కూడా
చాలా బాగుంటుందండి సినిమా కూడా. అది కూడా కథను ఒక గ్రిప్పీగా మూవ్ చేయటంలో అత్యద్భుతమైన స్క్రీన్ ప్లే కథని నడిపారండి. అయితే అదేంటంటే ఒక పల్లెటూరి బ్యాక్గ్రౌండ్ ఒక ఫ్యామిలీ ఇదిలో ఆ సినిమా అలా వెళ్తుంది. సో అది కూడా మంచి ఎగ్జాంపుల్, అది కూడా చూడండి. అట్ ద సేమ్ టైం ఈ సినిమాని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. లేటెస్ట్ ట్రెండ్ అసలు కథని ఏంటి, సినిమా ఏంటి, ఎలా ఉంటుంది అనే దానికి బెస్ట్ ఉదాహరణగా లేటెస్ట్ సినిమా ఉంది. సో ప్లీజ్ సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆ సినిమాని చూడండి. 1-4-5 సార్లు చూడమని నేనైతే చెప్తున్నాను. ప్లీజ్, థ్యాంక్ యూ. మీ నేత్ర మహేంద్ర.